హైదరాబాద్ లో పూర్తిగా శివారు నియోజకవర్గాలు కోర్ సిటీలో ఇంకా గోషమల్లో బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మూడోసారి ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు కానీ అంబర్పేట బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గాన్ని కృష్ణా యాదవ్ మాజీ మంత్రి కృష్ణా యాదవ్ కేటాయించారు అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుంది ఇక కేవలం గోషమాలు అదే విధంగా నిజామాబాద్ అర్బన్ బీజేపీ విషయానికి వస్తే ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తానికి ఆధిక్యత కొనసాగుతుంది ఇక కరీంనగర్ మొదటి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యత కొనసాగుతూ వచ్చిన మూడో రౌండ్ కు వచ్చేసరికి మంత్రి గంగుల కమలాకర్ తన తాను లీడ్ లోకి వచ్చారు ఇక రౌండ్ కు ఇటు కరీంనగర్ లో అదే విధంగా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు ఆ శివారు నియోజకవర్గాలు అదే విధంగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ లీడ్ లో ఉన్నారు దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంలో వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ లీడ్ లో ఉన్నారు ఇక దూర్నకల్లు ములుగు పాలకుర్తి వర్ధనపేట్ వరంగల్ తూర్పు పశ్చిమ అదే విధంగా మహబూబాబాద్ పూర్తిగా ఈ వరంగల్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పోటీ చేస్తున్న పాలకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా తన ఆధిక్యతను కొనసాగుతూ వస్తుంది అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది ఇక నిజామాబాద్ రూరల్ లో బోధన్ నుంచి కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది అక్కడ నిజామాబాద్ రూరల్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యత కొనసాగుతూ వస్తుంది ఇక మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ అక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కేటీఆర్ లీడ్ లో ఉన్నారు ఇక్కడ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీకి 3206 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ నుంచి 3002 ఓట్లు వచ్చాయి ఇక బీజేపీకి 449 ఓట్లు మాత్రమే వచ్చాయి అక్కడ నుంచి సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ ఇప్పటివరకు ప్రస్తుతానికి 204 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు అక్కడక్కడ అంటే రూరల్లో కొన్ని కీలక నియోజకవర్గాలు సిద్దిపేట సిరిసిల్ల బాన్సువాడ అదేవిధంగా కరీంనగర్ గంగుల కమలాకర్ మంత్రి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ స్థానం కరీంనగర్ ఈ నియోజకవర్గ రూరల్ తప్ప మిగతా నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతూ వస్తుంది దక్షిణ ఉత్తర తెలంగాణలో కూడా అదే ఆధిక్యత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే అభివృద్ధి చేశాం పూర్తిగా హైదరాబాదు తాము అభివృద్ధి విషయంలో చాలా కీలకంగా పనిచేశామంటూ కూడా పదే పదే మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో అభివృద్ధి చెందింది అభివృద్ధి చేశామని కూడా చెప్పడంతో హైదరాబాద్ శివారు ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని అటువైపు మొగ్గు చూపినట్టుగా చాలా ఇప్పుడు వస్తున్న 1-2 రౌండ్లలో శివారు నియోజకవర్గాల విషయానికి వస్తే అర్థమవుతుంది ఇక హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది అక్కడ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఒక బీసీ నేతగా కూడా ఆయనకు పేరుంది ఆయన కరీంనగర్లో గతంలో పోటీ చేశారు కానీ ఈసారి హుస్నాబాద్ ఆయన హుస్నాబాద్ నుంచి బరిలో దిగి అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీంచారు ఇక చొప్పదండ నుంచి కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య ఒకసారి పరిశీలిస్తే చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీకి 3277 ఓట్లు బీజేపీకి 1049 ఓట్లు బీఆర్ఎస్కి 1934 ఓట్లు వచ్చాయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ 1343 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక నాగర్ కర్నూలు అచ్చంపేట్ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది ఈ రెండు నియోజకవర్గాలు అంటే పాలమూరు అదేవిధంగా నల్గొండ ఖమ్మం చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుందని చెప్పొచ్చు దక్షిణ తెలంగాణలో ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్లో ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆధిక్యత కొనసాగుతుందని చెప్పొచ్చు.